పైచర్ వాహనాన్ని దొంగిలించిన ముగ్గురు వ్యక్తులను బ్రహ్మంగారి మఠం పోలీసులు అరెస్ట్ చేశారు. 12 లక్షల విలువైన వాహనంలోని అందులో ఉన్న 3 లక్షల లోడ్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దొంగిలించిన మోటు వెంకటేష్, మల్లెమాల జగదీష్, మల్లిక అంకయ్యలను అరెస్ట్ చేశామని, దొంగిలించిన వాహనం ద్విచక్ర వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 11:45 గంట కాలంలో ఒక లారీ నెల్లూరు నుండి చెన్నకాయల లోడు వేసుకొని డ్రైవరు శివయ్య రావడం, తాను మన బ్రహ్మంగారి మఠము డి అగ్రహారం గ్రామం దగ్గర నేచర్ కాల్స్ కోసం అని చెప్పేసి లారీ ఆపడం జరిగింది. అక్కడ అతను అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు, ఆ లారీని వెంబడించినటువంటి వ్యక్తులు ఆ యొక్క 2-వీలర్లో ఫాలో అయ్యి ఆ లారీని ఆ సరుకుతో పాటు దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కేసు విషయంలో లారీ ఓనర్ శివకృష్ణారెడ్డి కంప్లైంట్ పైన దాదాపుగా లారీ దొంగతనము ప్లస్ చెన్నకాయకు సంబంధించి మొత్తం 15 లక్షల రూపాయలు ఇందులో ప్రాపర్టీ లాస్ట్గా చూపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ గారు, ఇది గ్రేవ్ క్రైము, ఇందులో మన కడప జిల్లా ఎస్పీ గారు శ్రీ కేకే అన్బురాజన్ సార్ ఆదేశాల మేరకు మైత్కూర్ రూరల్ సిఐ కొండారెడ్డి, అదేవిధంగా ఎస్ఐ మఠమ్మ శ్రీనివాసులు, సబ్ డివిజనల్ ఐడి పార్టీ వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయి ఇందులో ఎవరైతే ఈ యొక్క అఫెన్స్ను చేసినారో అనేటువంటి వ్యక్తులకు సంబంధించి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం జరిగింది. వీళ్ళలో 3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టు, ఆ 3 వ్యక్తుల్లో ఒక మోటు వెంకటేశ్వర్లు గుంతపల్లి గ్రామము, అదేవిధంగా మల్లెమాల జగదీషు, ఇతను మైద్కూరు ఇందిరమ్మ కాలనీ మైద్కూర్ టౌను, మల్లిక అంకయ్య ఇతను ఎర్రంపల్లి గ్రామము. ఈ 3 ఈ యొక్క అఫెన్స్ చేయడము, అంటే మొదటి 2 వ్యక్తులు ఈ లారీని తీసుకొని పోవడం జరిగింది.